గడిచిన రెండు మూడు రోజుల నుంచి విజయవాడ నగరంలో అలాగే కృష్ణా జిల్లాలో ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను దహనం చేస్తూ తెలుగు తమ్ముళ్ళు రాక్షస ఆనందం పొందుతా ఉన్నారు। నందిగాంలో ఘోర బస్సు దుర్ఘటన ప్రమాద నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ ప్రమాద స్థలిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని అదే పద్ధతిలో దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించాలని చెప్పేసి కలెక్టర్ తెలియజేస్తున్న సందర్భంలో మరి కలెక్టర్ గారికి ఏదో అవమానం జరిగిందంటూ కొంతమంది కుహానా ముస్లిం నాయకులను రెచ్చగొట్టి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలు మరి జగన్ మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను దహనం చేస్తూ ఒక రకమైన రాక్షస ఆనందం పొందుతున్న సందర్భాన్ని వైనాన్ని మనం అందరం చూస్తా ఉన్నాం। గడిచిన 3 సంవత్సరాలు 2 నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం రోజు రోజుకి అడుగడుగుపోతున్న వైనాన్ని మా సామాజిక వర్గం గమనిస్తా ఉంది। 2014 ఎన్నికల్లో ఏదైతే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వ పెద్దలు వాగ్దానం చేశారో అవేవి నెరవేర్చకపోగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడ నగరంలో పర్టిక్యులర్ గా ముస్లిం ఆస్తుల మీద వగ్బోడి స్థలాల మీద ప్రభుత్వ పెద్దలు మరి అభివృద్ధి పేరుతో కబ్జాల ప్రయత్నం చేయటం మేమందరం చూస్తా ఉన్నాం। విజయవాడ నగరంలో ఇదే కలెక్టర్ అహ్మదియా బాబుని అడ్డు పెట్టుకొని రామర్పాడులో మసీదును కూలగొట్టారు। అలాగే కెరాల్ రోడ్లో హుస్సేన్ షా ఖాద్రీ దర్గా యొక్క గోడలు పడేసి దర్గాను కూడా ఆక్రమించుకున్న వైరాన్ని మనం చూశాం। అలాగే భవానీపురంలో పంజాబ్ సెంటర్లో జెండా చెట్టు నిస్సోకం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న జెండా చెట్టు సైతం తొలగించడం జరిగింది। అలాగే తారాపేట ఖబర్స్థాన్ను రోడ్డు వైండింగ్ పేరుతో మార్కింగ్ చేసి కూలగొట్టడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ముస్లిం మైనారిటీ నాయకులు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్ధరాత్రి అక్రమంగా వారిని నిర్బంధించి మరి వాళ్ళని వేధిస్తే ఆ రోజున మరి ఈ ముస్లిం తెలుగు నాయకులు ఏం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం। మరి ఆ రోజు చంద్రబాబు గారి దిష్టిబొమ్మలు ఎందుకు దహనం చేయలేదు? మరి ఆ రోజున ఏ కలెక్టర్ గారి ఉత్తరం మేరకు అయితే తారాపేట ఖబరస్థానంలో అక్రమంగా ప్రవేశించారో మరి ఆ కలెక్టర్ గారి దిష్టిబొమ్మలు ఎందుకు దహనం చేయలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। మరి అదే పద్ధతిలో ఒక రాష్ట్ర మంత్రి కొడుకు హైదరాబాద్ నగరంలో ఒక ముస్లిం మహిళ చేయి పట్టుకొని లాగితే మరి తెలుగు తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మంత్రి గారి దిష్టిబొమ్మలు అదే పద్ధతిలో ఆ మంత్రి గారు వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మలు దానం చేయలేదు ఎందుకని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ముస్లింల ఆత్మ గౌరవాన్ని ముస్లింల యొక్క ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ ముస్లిం సమాజాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది। అదే పద్ధతిలో మొన్నటికి మొన్న ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ముస్లిం మహిళ ఉంటే ఆమె యొక్క ఉన్నతిని ఆ సీట్లో కూర్చోవడానికి చూసుకోలేని మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఆమెను ఏడిపించే పద్ధతిలో ఆమెని మీడియా సాక్షిగా తీసుకొస్తే మరి ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఏ రకమైన చర్య తీసుకోకుండా ఆవిడనే మందరించి పక్కన కూర్చోబెట్టిన వైనాన్ని మేము చూస్తూ ఉన్నాం। ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం సమాజ వర్గం చంద్రబాబు గారి పరిపాలనకి దివంగత ప్రేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి పరిపాలనకి పూర్తి వ్యత్యాసాన్ని తేడాన్ని చూస్తూ ఉన్నారు। ఆనాడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సామాజిక వర్గం కోసం 4 చేతుల రవేశం కల్పించి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముస్లిం సామాజిక వర్గం ఉన్నతి కోసం కృషి చేస్తే అది ఆ రిజర్వేషన్ను నీరుగార్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది। మీకందరికీ తెలుసు 2014 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు గారు చెప్పారు ముస్లింల 4 శాతం రిజర్వేషన్లో సయ్యద్ల్ని బేగుల్ని ఖాన్ని చేరుస్తానని చెప్పేసి మరి వాళ్ళకి 3 సంవత్సరాలు 2 నెలలు అవుతా ఉంది ఆ వాగ్దానం ఏమైంది బాబు అని చెప్పేసి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం। అదే పద్ధతిలో వగ్బోటు పరిరక్షణ చట్టం కింద వేలాది ఎకరాల వగ్బోటు భూముల్ని మరి కబ్జాదారుల చెర నుంచి విడిపించి పేద ముస్లింలకు ఇళ్ళు ఇస్తాం విళ్ళస్థాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇవాళ వరకు ఒక్క ఎకరా వగ్ భూమిని కూడా ఇవాళ కబ్జాదారు చెర నుంచి విడిపించకుండా ఆ కబ్జాదారుల కొమ్ము కాస్తూ ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలు దోచుకోవటం దాచుకోవడం చందంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు। మరి వాళ్ళు జలీల్ ఖాన్ గారు చెప్తా ఉన్నారు మైనార్టీ సంక్షేమం గురించి, అయ్యా జలీల్ ఖాన్ గారు మీరు మైనార్టీ సంక్షేమం గురించి మాట్లాడితే ఇవాళ జనం నవ్వుకుంటా ఉన్నారు, మైనార్టీ సంక్షేమం గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పేరెత్తే అర్హత మీకు ఉందా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం। మీరు మీకు నమ్మి సీటిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని నమ్మి ఓటేసే సామాజిక వర్గాన్ని తొందరలో తొక్కి వాళ్ళని నట్టేట ముంచిన మీరు ఇవాళ మైనార్టీ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే జనం నవ్విపోతా ఉన్నారు, మీకు మాట్లాడే అర్హత లేదు, ఇవాళ మైనార్టీల పేరు చెప్పి మీకు గెలిచిన మీరు తారాపాట ఖబరస్థాన్ విషయంలో మైనార్టీ అనుమతిస్తే కనీసం వారిని పరామర్శించిన పాపన పోయి